బస్ యాక్సిడెంట్ లో 22 మంది చనిపోయారని ఆల్రెడీ పీటీఓలో మ్యాటర్ వచ్చేసింది. కానీ జరిగింది యాక్సిడెంట్ కాదు సార్, హత్య. ఎవరికి అనుమానం రాకుండా ఒక్క మనిషిని చంపడం కోసం మొత్తం బస్సును యాక్సిడెంట్ చేశారు సార్. అదే యాక్సిడెంట్ లో దెబ్బ తగిలిన మా నాన్నగారు హాస్పిటల్లో కోమాలో ఉన్నారు సార్. ఇదంతా చేసింది ఎవరో కాదో, దేవా తమ్ముడు. హిందూ సేవా సమితి పేరుతో జనాన్ని మోసం చేస్తున్నాడే అదే దేవా సార్. రేపు మార్నింగ్ ఇవన్నీ పేపర్లు పబ్లిష్ అవ్వాలి. మతం పేరుతో జనాన్ని మోసం చేస్తున్న దేవా అసలు రంగు బయటపడాలి సార్. ఇవిగోండి ఆధారాలు. ఆధార్ సర్వం దేవం. గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? చంపుతున్నది నేను, చస్తున్నది నేను. కృష్ణుడు చంపాడు, కృష్ణుడు చచ్చాడు, మరి మేం చంపామంటున్నాం? జాతస్య మరణం ధ్రువం. గాంధీ తెలుసా నీకు? మోహన్ దాస్ కరమ్ చంద్. ఆయన ఈ దేశంలో 3 కోతుల్ని వదిలిపోయాడు. ఒక కోతి చట్టాన్ని సృష్టించేది, మంచి చెడు అనే తేడాలు తెలియకూడదని కళ్ళు మూసుకుంది. ఇంకో కోతి చట్టాన్ని అమలుపరిచేది, మంచి వాళ్ల బాధలు అసలు వినకూడదని చెవులు మూసుకుంది. ఇక మూడో కోతుంచి చూడు, అది చట్టాన్ని రక్షించే కోతి. అది న్యాయం మాట్లాడకూడదని రూపాయి నోట్లతో ఆ నోటిని నొక్కేశాం. ఇదేవీ తెలియని ఒక ఆడకోతి జర్నలిస్ట్ ఫోటోలు తీసి నా ముందు నిలబడింది. దీని ఏం చేద్దాం ఎడిటర్? దీని ఫోటోలు తీద్దాం అన్నయ్య. సిగ్గు, ఉత్తమ కన్య లక్షణం బాగుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. చూడు, ఇప్పుడు ఈ ఫోటోలు అంటిస్తున్నాను, తర్వాత ఈ ఆఫీస్, ఎడిటర్, నీ ఇల్లు, నీ తండ్రి, సర్వస్వం, దేవా. సంభవామి యుగే యుగే. క్షమించమని నిన్ను అడిగే అర్హత కూడా లేదమ్మా నాకు. మనం పెన్ననే ఆయుధంతో పేపర్లో మాత్రమే పోరాడగలవాళ్ళమ్మా. ఇటువంటి వాళ్ళతో మనం పోరాడలేమమ్మా. ఈ చెడ పురుగుల్ని ఏరిపారేయాలంటే ఎవరో ఒక హీరో రావాలి. అటువంటి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ అప్పటి వరకు మనమే ఎవరో ఒకరిని ఊహల్లో సృష్టించుకుని ఆనందించడం తప్ప చేయగలిగిందేమీ లేదమ్మా.